పులివెందర నియోజకవర్గ ప్రజలు జగన్ను ఎందుకు ఓడించకూడదు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కావించబడి మూడేళ్లు అయిన అతిగతి లేదని, నాకు నా కుటుంబానికి రక్షణ లేదని ముఖ్యమంత్రి చెల్లెలు డాక్టర్ సునీతారెడ్డి కడప ఎస్పీకి లేఖ రాసిన స్పందన లేదని విమర్శించారు. ఈ మూడేళ్ల కాలంలో పెద్ద కుడాల నాగమ్మ, పులివెందల శివరాణి, వీరమ్మ, కొమ్మన్నూతల మున్నెప్ప ఇలా ఎందరో హత్య కావించబడ్డారని పేర్కొన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 వైకాపాకు ఎందుకు రావు అని ప్రశ్నించాడు. నేను ప్రశ్నిస్తున్నా, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఓడించకూడదని నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారి చిన్నన్న వైఎస్ వివేకానందరెడ్డి గారు పులివెందుల టౌన్లో ఆయన సొంత ఇంట్లో ఘోరంగా హత్య కావించబడి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దిక్కు లేదు. వివేకానందరెడ్డి గారి కూతురు, ముఖ్యమంత్రి చెల్లెలు, నాకు నా కుటుంబానికి ప్రాణరక్షణ ప్రాణహాని బుద్ధి రక్షణ లేదని చెప్పేసి కడప ఎస్పీకి లేఖ రాయడం జరిగింది. ఈ మూడేళ్లలో పులివెందుల నియోజకవర్గంలో అనేక మంది హత్య కావించబడ్డారు. పెదకుడాల నాగమ్మ, పులివెందుల శివరాణి, పులివెందుల వీరమ్మ, తర్వాత కోమన్నూతల మునెప్ప, నల్లపురెడ్డిపల్లి పార్సారెడ్డి, ఇలా అనేక మంది హత్య కావించబడ్డారు. ఆఖరికి ప్రజలకు కాదు, పులివెందుల నియోజకవర్గంలో దేవుళ్ళకే దిక్కు లేదు. నిన్న కాక మొన్న పులివెందుల టౌన్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో, సిరిది సాయిబాబా దేవాలయంలో దొంగలు పడ్డారు. 6 నెలల కిందట చాగలేరు వినాయకుని విగ్రహాన్ని ఎత్తుకొని పోయారు. కానీ శాంతి భద్రత అంశం అనేది ఒక్కటి చాలదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి? పులివెందులను అడుగుతున్నా. నియోజకవర్గంలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదని తులసిరెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఓ వీడియో సందేశం ద్వారా ప్రకటన విడుదల చేశారు. పులివెందుల నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి నియోజకవర్గం. పంటల బీమా లేదు, బిందుతో పరిశుద్ధం లేదు, 0 వడ్డీ పథకానికి 0 పెట్టి, పావులా వడ్డీ పథకానికి బడగెత్తివి, గిట్టుబాటు లభించడం లేదు. ఇది కాక మళ్ళా మీటర్లు పెడతారంట. కాబట్టి రైతులు ఎందుకు మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓడించకూడదని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, మహిళలు, యువత, విద్యార్థులు, కాబట్టి ఏ వర్గము ఎందుకు నీకు ఓట్లేయాలా? ఆఖరికి ఆ రోడ్లు చూస్తే పులివెందుల కదిరి రోడ్డు, వేంపల్ల రాయచోటు రోడ్డు మీద ప్రయాణించిన ఏ ఒక్క ప్రయాణికుడైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తా అడుగుతున్నాను. కాబట్టి చివరికి పులివెందుల టౌన్లో బస్టాండును, పాత కొత్త బస్టాండ్ నిర్మించకుండా పాత బస్టాండ్ను మూశారు. IIIT పిల్లలకు కడుపుండా తిండి పెట్టే దిక్కు లేదు. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క కారణము చాలు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో ఓడించేదానికి.